దిస్ ఈస్ డాక్టర్ జి మురళీకృష్ణ, ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ కర్నూలు. ఈరోజు మనము అత్యద్భుతమైన ఒక యంత్రం గురించి, మహాశక్తివంతమైన యంత్రం గురించి మనము తెలుసుకోబోతున్నాము. అదేంటిదంటే మనకి షట్చక్ర సూర్యయోగ మహాయంత్రము. ఈ యంత్రం వచ్చేసి మనము మన యంత్రశాస్త్రం నుంచి ప్రత్యేకంగా దాని యొక్క రిజల్ట్స్ని గమనిస్తూ గత 5 సంవత్సరాల కిందట మనము దీన్ని చాలామందికి మనం ఇంట్రడ్యూస్ చేసి, రాగి యంత్రాలు అయితేనేమి, తర్వాత వెండి అయితేనేమి, తర్వాత బంగారాన్ని అయితేనేమి తయారు చేసి ఇస్తూ దాని రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మనం ఈరోజు దాని గురించి కంప్లీట్గా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాము. ఈ యంత్రం వచ్చేసి మనం ఒకసారి చూస్తే, గమనిస్తే ఈ రకంగా ఉంటుంది. దాని తర్వాత మనకి దగ్గరగా దీంట్లో కంప్లీట్గా ఈ అబ్జర్వేషన్ కూడా మనం ఒకసారి తెలియజేస్తాము. ఈ యంత్రాన్ని మనం మొట్టమొదట పుస్తకాల్లో కూడా ప్రచురించామన్నమాట. మన ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ తరఫున పుస్తకాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా మనము, ఇది దాదాపు 2015 సంవత్సరంలో అచ్చువేసిన పుస్తకం అన్నమాట. దీంట్లో ఈ రకంగా యంత్రం ఉంది అన్నమాట, ఈ రకంగా. తర్వాత సంవత్సరంలో వేసిన పుస్తకంలో కూడా ఈ రకంగా యంత్రము, ప్రతి బుక్లో ఈ యంత్రాన్ని మనం వాడుతూ దీని యొక్క రిజల్ట్స్ని గమనిస్తూ వస్తున్నాం అన్నమాట. జామెట్రికల్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి దీంట్లో ఒక యంత్రశాస్త్రంలో నుంచి తీసిన జామెట్రికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేయడంలో ఎంతో సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఒకసారి గమనిస్తే మనము షట్చక్రాల గురించి ఇక్కడ ఉంటుంది. మొత్తము 7 త్రికోణాలు ఉంటాయన్నమాట. 7 త్రికోణాలు, మధ్యలో వచ్చేసి ఒక బిందువు స్వరూపం ఉంటుంది. ఈ బిందువు స్వరూపం వచ్చేసి మనకి సహస్ర చక్రానికి ప్రతిరూపం అన్నమాట. దాని తర్వాత 3 చుక్కలు ఉంటాయి ఇక్కడ, స్టార్. ఈ స్టార్స్ వచ్చేసి ఈ నక్షత్రాలు వచ్చేసి 6 కోణాలు కలిగి ఉంటాయి. ఈ నక్షత్రాలు 6 కోణాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా మనకి ఈ మధ్యలో మనకి మొత్తము మనకి ఈ విశ్వానికి ప్రతిరూపంగానే మనం ఓంకారాన్ని మనకి యంత్రశాస్త్రం మంత్రశాస్త్రం తెలియజేస్తున్నాయి. అలాంటి ఓంకారం వచ్చేసి దీని మధ్యలో ఉంటుందన్నమాట. ఈ రకంగా ఇది మనము సొంతంగా రూపొందించినది అయితే ఏమాత్రం కాదు. మనం కంప్లీట్గా యంత్రశాస్త్రంలో తెలియజేసిన విధంగా అనేక సమస్యల పరిష్కారానికి, అది ధనాకర్షణకైతేనేమి, జనాకర్షణకైతేనేమి, మనకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ ప్రత్యేకమైన షట్చక్ర సూర్యయోగ మహాయంత్రం అనేది రూపొందించామన్నమాట. ఇది వచ్చేసి మెల్లో వేసుకోవడానికి ధరించవచ్చు. తర్వాత మనకి వాస్తుపరంగా కూడా దీన్ని ఎంతో పరిష్కార మార్గంగా చూసుకోవచ్చు. ప్రారంభంలో మనం ఈశాన్య దిశలో రాగి అయితేనేమి, స్తోమతను బట్టి ఈ రాగి యంత్రం అయితేనేమి, తర్వాత వెండిదైతేనేమి, బంగారందైతేనేమి మనకి అక్కడ స్థాపించాలన్నమాట. ఈశాన్య ప్రదేశంలో ఒక 1.5 పునాదుల కంటే 1.5 గుంత లోపల తీసి దీన్ని స్థాపన చేసి మనం కన్స్ట్రక్షన్ ప్రారంభించుకోవచ్చు. ఏ రకమైన అడ్డంకులు లేకుండా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా పూర్తి కావడానికి 100% అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మెల్లో ధరించిన వాళ్ళకి కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇది అట్రాక్ట్ చేస్తుంటుంది అన్నమాట. ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకు మెల్లో వేసుకుంటే ఈ రకంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ జామెట్రికల్ స్ట్రక్చర్ నుంచి ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని స్వీకరించి అది మన శరీరానికి అయితేనేమి, మన ఆరోగ్యపరంగా బాగుండడానికి అయితేనేమి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. షట్చక్ర సూర్యయోగ మహాయంత్రం వచ్చేసి మనకు వెండితోటి, అంటే మనకి సిల్వర్ తోటి తయారు చేసింది వచ్చేసి మనకు ఈ రకంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 500 రూపీస్ పడుతుంది, 500 రూపాయలు అవుతుంది. తర్వాత బంగారంది కూడా చేసుకోవచ్చు, దాదాపు 5 గ్రాములు వస్తుంది. ఇది మనకి ధరని బట్టి అప్పుడు ఆర్డర్ మీదట మా గోల్డ్ స్మిత్ వాళ్ళతోటి మేము తయారు చేయించి ఇస్తామన్నమాట. తర్వాత రాగివి కూడా ఉంటాయి. రాగివి అయితే ప్రస్తుతానికి మనం చూపించలేకపోతున్నాము. రాగి డాలర్లు ఈ షట్చక్ర సూర్యయోగ మహాయంత్రం వచ్చేసి రాగి డాలర్ల రూపంలో కూడా వేసామన్నమాట. ఇవి కూడా మనకు లభ్యమవుతాయి. మనకి ఇంటి గుమ్మం దగ్గర, గుమ్మం కింద కానీ, కడమాని కింద కానీ, లేకపోతే ఈశాన్యంలో కానీ ఈ యంత్రాన్ని ప్రతిష్ఠాపన చేసుకోవచ్చు అన్నమాట, ప్రతిష్ఠించుకోవచ్చు.
దీనివల్ల ఖచ్చితంగా మంచి పరిష్కారాలు అయితే కలుగుతాయి. ఏదైనా మనకి దోషాలు ఉంటే కూడా, వాస్తుపరమైన దోషాలు ఉన్నా లేకపోతే మనిషికి వ్యక్తిగతంగా ఏదైనా మనకి నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా కూడా ఈ యంత్రం అనేది ధరించినామంటే కంపల్సరీ 100% మనకి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. పాజిటివ్ థింకింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మనకు మంచి ఆలోచనలు అంటే మన ఇన్నోవేటివ్ ఆలోచనలు కలగడానికి కూడా ఇది ప్రేరేపిస్తుంది అన్నమాట. ప్రకృతిలో ఉన్న శక్తిని అంతా ఇది ఆకర్షించి అది మనకి మన వ్యక్తిగతంగా మన శరీరాల్లోకి, మన మనసు ప్రశాంతంగా ఉండడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇది కావాల్సిన వాళ్ళైతే మనకు ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ వెనక బీవీ రిజెంట్ ప్లాజాలో 106 ఫ్లాట్ నెంబర్లో ఉంటాము. ఇక్కడికి వచ్చేనా తీసుకోవచ్చు, లేదంటే పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఇచ్చినారంటే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ కూడా పంపించగలుగుతాం అన్నమాట. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.